రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. ప్రతిరోజు హత్యలు, దోపిడీలు, ముఖ్యంగా దళిత వర్గాల మీద, వెనుకబడిన వర్గాల మీద విపరీతంగా పెరిగిపోయినాయి. వీటిని కట్టడి చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాం. అడుగడుగున నేరాలతో నిండిపోయింది. నియంత్రించవలసిన పోలీసు శాఖ అంతగా స్పందించటం లేదు. చాలామంది పోలీస్ అధికారులు అధికార గణం, అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు భయభ్రాంతులతో ఉన్నారు రాష్ట్రములు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాము.